ఆకలేస్తుందిరా. అరవింద్ హలో. స్టార్ట్ అవుతున్నాం అరవింద్. హలో షన్ను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా పద. రే మనోహర్, ఇంకొకసారి వెళ్ళి చూసొద్దాం. షన్ను, ఇప్పటికే మనం ఆ ఏరియాలో చాలాసార్లు తిరిగాం. ఆ ఏరియాలో అందరూ అదోలో చూస్తున్నారు. వైష్ణవి ఆఫీస్కి వస్తుందిలే పద. అరే ఇందాక రాలేదేమోరా, ఇప్పుడు వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఒకసారి చూసొద్దాం. షన్ను నీకు అర్థమవుతుందా, మేబీ తను ఇక్కడ లేదేమో, తన ఆఫీస్కి వస్తుందిలే. అరవింద్ శృతి కాల్స్ చేస్తున్నారు పద. అరే ఒక్కసారి రా ప్లీజ్ రా. షన్ను చెప్పేది విను, చాలా వర్క్ ఉంది. నువ్వు అడగగానే వచ్చాను కదా పదరా. నువ్వు ఇలా అడగబద్దు, నేను మనిషి నుంచి చూసొస్తా. షన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, వర్షం కూడా పడుతుంది పద. కార్తీ రే చెప్పాను కదా వెళ్ళమని. హలో షన్ను, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. కార్తీ వర్షం కూడా పడుతుంది దా. ఎవరి మీద నడుస్తున్నావురా, ఎవరిని దిమ్మని నా కారు. నువ్వు ఇలా హైదరాబాద్కి, నేను రాను. ఎవడ్రా నేనా, సూపర్ రా సూపర్. నువ్వు అడగగానే వచ్చాను కదా, అందుకే నేను ఇలాగా. షన్ను కార్తీ పద, నేను రాను పో. షన్ను పద హైదరాబాద్కి పద. వెళ్ళరా, ఏం కావాలి నీకు, ఏం కావాలి, డబ్బులు కావాలా, నో తీసుకో, మొత్తం తీసుకో, కార్డు కూడా ఉంది తీసుకో, దుబాయ్ పో. షన్ను ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా అయిపోయావు? సారీరా మనోహర్, షన్ను కావాలని చేయలేదు, నీకు కాల్ పట్టుకుంటారా. షన్ను నా మాట వింటావు వినవా, నా మాట వింటావు వినవా. ఒక్కసారి వైష్ణవి చూడాలరా, ఒక్కసారి ప్లీజ్ రా. షన్ను నా మాట వినరా, నా మాట వింటావు కదా, వింటావు కదా షన్ను. వైష్ణవి నీకోసం వస్తుందిరా, ఇంతలా ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా వస్తుందిరా. హైదరాబాద్ వెళ్ళిపోదాం రా, ప్లీజ్ రా, వెళ్దామా పదా. ఒక్క వైష్ణవి వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుందిరా. ఒక్క వస్తుంది కదా వైష్ణవి, పక్క వస్తుందిరా పదా. వస్తుంది కదా, వస్తుంది.